नमस्ते वेलकम टू एवं टीवी न्यूज़ ना पेर लक्ष्मीनाग इक डीटेल चूस्ते कामारेड्डी जिल्ला बीरकूर मंडलं तिम्मापूर ग्रामंलो गल तेलंगाणा श्री तिरुपति देवालय 8వ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు 8వ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి సీఎం కేసీఆర్ దంపతులచే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ ప్రాంగణంలో ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు తెలంగాణ శ్రీ తిరుమల దేవస్థానం 8వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నందుకు తనకు చాలా సంతోషకరంగా ఉందన్నారు ఆలయానికి 66 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఆలయ అభివృద్ధికి 7 కోట్లు బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి 50 కోట్లు అందిస్తున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి రోడ్ల భవనక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్ రెడ్డి హనుమంత్ షిండే జాజల సురేందర్ జీవన్ రెడ్డి బాజిరెడ్డి గోవర్ధన్ బిగాల గణేష్ గుప్తా జిల్లా జెడ్పీ చైర్మన్ శోభ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ విఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజాబుద్దీన్ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు పాల్గొన్నారు రాష్ట్రం వస్తేనే అనుకున్నట్టుగా గడిపినా మనది మనం మన వనరులు మనకై మన బతుకం అని ఎప్పుడైతే నా మనసులో ఆలోచన పురుడు పోసుకుంటున్నదో అందులో మన నిజాం సాగర్ నీళ్ళ బాధ కూడా ఒక భాగం అని చెప్పి ఈరోజు నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. నేను తెలంగాణ ఉద్యమానికి పోయే కారణాలలో ఇది కూడా ఒక ప్రబలమైనటువంటి కారణం. నా కన్నారని నేను చూసిన పోచారం గారే ఒకసారి కాదు అనేక సార్లు వారు దీక్షలు చేసినారు. ఇప్పుడు ఆయన మన ఆర్థిక శాఖ కార్యదర్శి ఉన్నాడు రామకృష్ణారావు గారు అని చెప్పి ఆయన ఐఏఎస్ అధికారి మొట్టమొదటి పోస్టింగ్ బోధన్ సబ్ కలెక్టర్ ఉండేవాడు. బోధన్ సబ్ కలెక్టర్ ఉండి ప్రాంతం పోతుంటే ఇదే దారిలో బాన్సువాడ నుంచి పోతుంటే బాన్సువాడ తహసీల్ ఆఫీస్ దగ్గర సీనియర్ తన బృందవం చేసుకొని ధర్నా చేస్తా ఉన్నారు. రామకృష్ణరావు ఇప్పుడు కూడా నాకు చెప్తాడు ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన మాట ఏంటంటే బతికి ఉన్నప్పుడు మంచినీళ్ళు ఇచ్చి గజ్జి పోసినా సరే బతికేయండి సార్, సచిపోయిన బిర్యానీ పెడితే లాభమైంది, అంటే ఎండిపోయిన తర్వాత కాదు మాకు నీళ్ళు ఇచ్చేది, అంటే ఉన్నప్పుడు రావాలని చెప్పి కొట్టాలనేటువంటి వ్యక్తి ఆనర్పించినాడు దాన్ని. నేను ఇంకొక విషయం కూడా మీకు మనవి చేస్తా ఉన్నా, మీ అందరు అదృష్టవంతులు, స్థానిక నాయకుడు లోకల్ నాయకుడు, ఈ మట్టిలోనే పుట్టి ఈ మట్టిలోనే పెరిగినటువంటి బిడ్డ పోచారం గారు అన్ని తెలిసి ఆయనకు మంచి చెడ్డ అన్ని జాతులు అన్ని కులాలు అన్ని మతాల ప్రజలు వీరు వారైనా భేదం లేదు. చాలా ఆత్మ ఉన్నటువంటి మనిషి, ఆత్మీయంతో ఉన్నటువంటి మనిషి. పేరు నుంచి నాకు మిత్రుడు సార్ ఆయన అనుకోకుండా చనిపోయినారు, నేను ఎట్లన్నా పోయేవాళ్ళు చివరి చూపు అని చెప్పి తన బాధ్యత ఉన్నా కూడా ఇక్కడ తన మిత్రుడు అంటే బాన్సువాడ మిత్రుడు అంటే చిన్ననాటి మిత్రుడు అంటే అంత ప్రేమ ఉంటే అప్పటికప్పుడు నేను చెప్పిన మీరు ఏం చింతించే అవసరం లేదు, మన ప్రభుత్వ హెలికాప్టర్ తీసుకొని బాధ్యతతో పోయి అటెండ్ చేసి ఆ కార్యక్రమాన్ని ఇవ్వాలి పార్టీలో చేరితే ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక కోసం నేను ఆదిలాబాద్ నుంచి వస్తా ఉన్నాను. గాంధార్ రోడ్లో వచ్చి బాన్సువాడ వస్తూ ఉంటే కొంత దూరం వచ్చిన తర్వాత అద్భుతమైన మక్క చేయలు లేదు రెండు పక్కల కూడా. అక్కడ వచ్చి కొంత దూరం వచ్చిన తర్వాత ఒక పెద్ద బల్ల మంది అడ్డం వస్తే మేము ఆగినాం. పార్టీనే ఉన్నాం అప్పుడు, అపోజిషన్ పార్టీలో ఉన్నాం. నిజామాబాద్ కలెక్టరేట్ దగ్గర వారు దాదాపు ఒక 7 రోజులు 8 రోజులు నిరాధీక్షకుతున్నారు. వారు వారితో పాటు కొంతమంది ఇతర శాసనసభ్యులు. కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన వంట గ్యాస్ ధరపై స్పందించారు పరిగి ఎమ్మెల్యే కొప్పెల్ మహేష్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ 3 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంబడే ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచడం ఆనవాయితీగా మారిందని మండిపడ్డారు. సిలిండర్పై 50 రూపాయలు పెంచడం, కమర్షియల్ సిలిండర్పై 350 రూపాయలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు 1,250 రూపాయలు పెంచి సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం భారీగా భారం మోపిందని చెప్పి పెంచిన గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ధర తగ్గించి పెంచిన ధరలు తగ్గించాలని చెప్పారు, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, పిఎస్సిఎస్ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్, సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆర్ ఆంజనేయులు పాల్గొన్నారు. మళ్ళా సిలిండర్ ధర 50 రూపాయలు పెంచడం, అదేవిధంగా కమర్షియల్ సిలిండర్ ధర కూడా 350 రూపాయలు పెంచిన సంగతి మనం ఇవాళ చూస్తున్నాం. ఇవాళ 8 సంవత్సరాల నుంచి
దాదాపు మూడింతలు పెరిగింది. 2014లో మోడీ వచ్చినప్పుడు 400 రూపాయలు ఉండే సిలిండర్ ధర, ఇవాళ 1200 అయింది. ఇవాళ 50 రూపాయలు అంటే 1250 రూపాయలు ఇవాళ సిలిండర్ ధర పెరగడం, పెట్రోల్ ధర డీజిల్ ధర కూడా. మరి 2014లో క్రూడ్ ఆయిల్ ధర ఏది ఉండేనో, ఇప్పుడు కూడా అంతా ఉన్నా కూడా మళ్ళీ లీటర్ మీద దాదాపు 30-40 రూపాయలు ఇవాళ పెట్రోల్ అనుకోండి డీజిల్ అనుకోండి. ఈ రకంగా సామాన్యుల మీద తెలియకుండానే భారం పడే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మేము ఏం చేసలేము, సామాన్యం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే విధంగా మేము సామాన్య ప్రజలకు అన్ని అందజేస్తున్నామనే ఉద్దేశంతో ఈ రకంగా గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధర పెంచడం వల్ల ప్రతి ఒక్కటి నిత్యావసర సరుకులే కాదు అన్నీ కూడా పెరిగి సామాన్య ప్రజల మీద ఇదంతా భారం పడుతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు సంపద పెంచాలి పేదలకు పంచాలని ఇవాళ సామాన్య ప్రజలకు అందరు కూడా సంక్షేమాలు ఇవ్వడం చూస్తుంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏమో సామాన్యుల మీద భారం వేసి ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ ధర ఏదైతే పెంచుందో తప్పకుండా ధర ఎంత తీసుకోవాలి, ధరలు తగ్గించాలి, గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ తప్పకుండా. ఎల్లుండి కూడా మళ్ళీ అందరం ప్రతి మండల కేంద్రంలో నియోజకవర్గ కేంద్రంలో ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు తెలుస్తాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెంచిన ధరను తక్షణమే తగ్గించే విధంగా తప్పకుండా వాళ్ళు చర్యలు తీసుకోకుంటే మాత్రం తప్పకుండా మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తాం. ప్రతి గ్రామంలో కూడా ప్రతి మండల కేంద్రంలో కూడా నిరసన కార్యక్రమాలు, నియోజకవర్గ కేంద్రంలో కూడా నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ సామాన్యులకు ఇబ్బంది పడే విధంగా ఏదైతే ప్రభుత్వం దీనికి రాబోయే కాలంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని కూడా తప్పకుండా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం యొక్క ఏ రకంగా బుద్ధి చెప్పాలో తప్పకుండా చెప్తాం. ఎందుకంటే ఈ పెంచడం ద్వారా సామాన్య ప్రజలకు గతంలో మరి గ్రామీణ ప్రాంతాల అందరూ కూడా కూకట్పల్లి 121వ డివిజన్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ జన్మదినం సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకేపూడి గాంధీలు హాజరై కార్పొరేటర్ను సన్మానించి కేక్ కట్ చేపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సతీష్ అరోరా, వివిధ కాలనీలో ప్రెసిడెంట్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై జుబలన్నా, జై జుబలన్నా, జై కృష్ణన్నా, జై కృష్ణన్నా. ఓకే సార్. ఏలూరుపురం టీఆర్ఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి మా రమణ గారి తరఫున, మా యొక్క గ్రామం తరఫున ఆయనకి విశేష తెలియజేస్తున్నాం. మహనీయుడు, మహానాయకులు, సేవా కార్యక్రమంలో మా యొక్క ఏవీపురాన్ని అభివృద్ధిలో నడిపించినటువంటి మహానేత, ఇటువంటి వారు ముందు 3 రోజులు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని మా యొక్క ఏవీపురం తరఫున హృదయపూర్వకంగా. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో జాతీయ సైన్స్ డే సందర్భంగా సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు పలు రకాల పరిశోధనలతో పాటు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు సుమారు 40 రకాల ప్రయోగాలు నిర్వహించి పౌష్టికాహారాలతో కూడిన వంటకాలను తదితరులను విద్యార్థులకు ఉపాధ్యాయులకు వివరించి వారికి అందజేశారు.
అరికం వెంట చెప్తాం. ఓకే చెప్పండి. ఇవి కొలు పూర్తి కట్ చేస్తే గోడ పెట్టండి. ఈ గోడ ఎట్లా ఉంది? ఈరోజు మన మస్కాపూర్ హై స్కూల్లో సైన్స్ డే, నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నాం. చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, సార్ సివి రామన్ గారు ఆకాశం నీలి రంగులో ఎందుకు కనబడుతుంది, సముద్రం నీరు నీలి రంగులో ఎందుకు కనబడుతుంది, దానికి కారణం కనుక్కున్నాడు కాబట్టి ఇప్పుడు మన జాతీయ సైన్స్ డే జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మన మస్కాపూర్ పాఠశాలలో దాదాపు 40 ప్రయోగాలు చేయడం జరిగింది. దీంతోపాటు ఫుడ్ ఫెస్టివల్, పిల్లలకు రకరకాల పోషకాలు ఏ విధంగా అందుతాయి, ఫుడ్ ఏ విధంగా చేయాలి, దానివల్ల మనకు అనిపించే బెనిఫిట్స్ ఏందనే ఉద్దేశంతో దాన్ని కూడా నిర్వహించడం జరిగింది. దీనికి మా గ్రామస్తులు అందరూ కూడా పూర్తిగా 100% సహకారం అందించింది. మా టీచర్లు కూడా దాదాపు అందరూ భాగస్వాములై దీన్ని విజయవంతం చేశారు. మరోసారి వంట గ్యాస్ ధరలను పెంచిన మోడీ ప్రభుత్వ నిర్ణయాలకు నిరసనగా భారీ ధర్నా కార్యక్రమాన్ని ఎల్బీనగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నేతృత్వంలో రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలో గల ఎల్బీనగర్ చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు స్థానిక కార్పొరేటర్ సుజాత నాయక్, స్థానిక మాజీ కార్పొరేటర్ పద్మా నాయక్, ఇతర బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. దేశ సంపదను అదానికి మోదీకి దోచిపెడుతున్నారని, అదానికి మోదీ దోచిపెడుతున్నారని, అలాగే షేర్లో పెట్టి జాతీయ సంపదను ఆవిరి చేస్తున్నారని, కానీ సీఎం కేసీఆర్ అప్పులు చేసినా కూడా ప్రాజెక్టులు కట్టడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. దానిలో ముఖ్యంగా రైతు బంధు మొత్తం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అలాగే వంట గ్యాస్ ధరను మోడీ పరిమాణం పెంచడంతో సామాన్యుడు బతుకు జట్కా పండి ఆగిపోయే పరిస్థితి దాపురించిందని, ఇదే ఇలాగే కొనసాగితే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు హాజరయ్యారు. ఒక దిక్కు ఉపాధి కల్పన లేకుండా, ఒక దిక్కు రైతులకు అండగా లేకుండా రైతులను చక్రాల మీద తొక్కించి వాళ్ళని నాశనం చేస్తున్నది. అదేవిధంగా ప్రతి సెగ్మెంట్లో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది నిరంకుశ వైఖరి ప్రదర్శిస్తూ ఎక్కడ గుర్తించినా కూడా ప్రభుత్వం కూల్చే పనిలో, బెదిరింపు ధోరణిలో ఈరోజు వారి ఒక కొనసాగింపుగా వాళ్ళ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఈ నిరంకుశ వైఖరి నెరకి అంతం పలకాలంటే ఈరోజు ఖచ్చితంగా మనం అందరం కూడా ఏకదాటి మీద ఆయన నెల ఎక్కడ పోతుంది ఆయనకి?
మోడీ గారు మీరు పెద్దదిగాలంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గడ్డే తినేస్తారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదానీ గారికి మీరు కట్టబెడుతున్న ఈరోజు ఎల్బి నగర్ సేవత్రంలో దేవిరెడ్డి సుధీరెడ్డి ఎల్బి నగర్ ఎమ్మెల్యే గ్యాస్ ధరపై నిరసన వ్యక్తం చేయడానికి ఈరోజు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం గతంలో 5 ఏళ్ల కింద ఉన్న గ్యాస్ ధరని 450 నుంచి ఇవాళ 1155 రూపాయల వరకు పెంచిన ఘనత మోడీ గారిదని ఈ సమన్వయంగా మనం చేస్తున్నా. ఈరోజు మరి ఇదే దేశ ప్రజలు నిన్ను గద్ద దింపబోతున్నాను ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు ఎక్కడ కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మోజబుద్దీన్ ఆధ్వర్యంలో నిజాంసాగర్ చొరస వద్ద గృహ అవసరాల గ్యాస్ ధర పెంచినందుకు ధర్నా రాస్తారోకో వంట మార్పు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంకే మోజబుద్దీన్ మాట్లాడుతూ మోడీ 8 సంవత్సరాల పాలనలో గ్యాస్ ధర ఏకంగా సుమారు 170 రూపాయలు 170% పెంచడం జరిగిందని సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని కేంద్ర ప్రభుత్వం పెంచిన వెంటనే గ్యాస్ సిలిండర్ ధర వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వేణుగోపాలరావు, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి, వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి, పట్టణా అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, వివిధ వార్డు కౌన్సిలర్స్, మార్కెట్ కమిటీ చైర్మన్, సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మంట గుంజాలి మేడము మాడు నువ్వు తీసుకెట్లా మరి నువ్వు ఉండాలే కానీ ఏ సీను ఇటు ఎక్కిటి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు ఏటి రామారావు గారు పిలుపు మేరకు
రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాలలో అదేవిధంగా 119 నియోజకవర్గాల హెడ్ క్వార్టర్లలో ఏదైతే కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము ఏదైతే కేంద్రము అధికారం ఉన్నదో 2014 నుంచి ఈ 8-9 సంవత్సరాలలో సుమారుగా 23 సార్లు ఈ గ్యాస్ పెట్రోల్ ధర పెంచడం జరిగింది. అందులో భాగంగా మనం నిన్నగా మొన్ననే చూసాము నిత్యవసర ఏదే అకామిడేషన్ ఉన్నదో అందులో గ్యాస్ రూపంలో గృహ అవసరాలకు పడే గ్యాస్ ధర 50 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ ధర 320 రూపాయలు పెంచేసి పేద ప్రజల యొక్క చేసినట్టు ఈ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఈ అనాథిక కార్యక్రమాలు చేపడుతుంది. మనము గత 4 సంవత్సరాలు చూసినట్టయితే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు జరిగే ముందు ఏవేవో స్కీములు చెప్పి ఎన్నికలైనా కౌంటింగ్ స్టార్ట్ కాకుండా ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఒక అలవాటు అయిపోయి నిన్ననే ఈశాన్య రాష్ట్రాల్లో గల 3 రాష్ట్ర ఎన్నికలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు జరిగితే మళ్ళీ ఈ 50 రూపాయలు ధర పరిమితం చేసిండు నా కర్మచారి. బీజేపీ ప్రభుత్వం 3 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోగానే గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి సామాన్యుడు నడ్డివిరిచేలా చేస్తుందన్నారు బీజేపీ పార్టీ జనకమ్మ జిల్లా అధ్యక్షుడు బాగాల సంపత్ రెడ్డి. నేడు కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా జనగామ ఆర్టీసీ చౌరస్తాలో మహిళలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఖాళీ సిలిండర్లతో నిరసన కార్యక్రమం తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జమున, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంలో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయని, గతంలో 400 రూపాయలుగా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు 1,155కు చేరుకుందని, 75 రూపాయలుగా ఉన్న పెట్రోల్ ధర ఇప్పుడు 120కి చేరుకుందని తెలిపారు. బీజేపీ పాలనలో సామాన్యుడు బతికే పరిస్థితి లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా ఒక సామాన్యుడు బతకలేని స్థితికి తీసుకొస్తున్న బీజేపీ ప్రభుత్వం సామాన్య మానవుని చాలా ఇబ్బంది పెట్టే విధంగా పనిచేస్తున్నది. ఒకప్పుడు 400 సిలిండర్ రేటు ఈ రోజు 1,200 రూపాయలు చేసి సామాన్యుడు బతకలేని పరిస్థితికి తీసుకొస్తుంది. గ్యాస్ ధరలు పెంచడం, పెట్రోల్ ధరలు పెంచడం, డీజిల్ ధరలు పెంచడం, అదేవిధంగా పప్పులు ఉప్పులు ధాన్యాల మీద ప్రతి ఒక్కటి కూడా ఈరోజు విపరీతంగా ధరలు పెంచుతూ ఒక ఆదాని అంబానీ కొరకు ఈరోజు మొన్న జరిగిన ఆదాని విషయంలో జరిగిన కుంభకోణం విషయంలో మరి అదేవిధంగా ఎన్నో కోట్లు నష్టం జరిగింది. మరి ఆ నష్టాన్ని పూడ్చే విధంగా తక్షణం నిన్ననే విపరీతమైన గ్యాస్ రేటు, మరి కమర్షియల్ మీద 350 రూపాయలు, మామూలు సామాన్యుల మీద 50 రూపాయలు సిలిండర్ రేటు పెంచడం జరిగింది. దానికి అనుగుణంగా పెంచిన దాన్ని ఎమ్మడే విరమించుకోవాలని పెద్ద ఎత్తున ఈరోజు జనగాం చేరవస్తలో డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఒక ఆదాని అంబానీ కొరకే మీరు ఈ విధంగా చేస్తే అతన్ని కవర్ చేయడానికి మీరు ఏ దమ్మన్న 3 రాష్ట్రాల ఎలక్షన్లు అయిపోగానే మీరు ఏ దమ్మన నిన్న ఆ నిర్ణయం తీసుకొని విపరీతంగా రేటు పెంచడం జరిగింది. ఈరోజు 450 రూపాయలు ఉన్న సిలిండర్ రేటు 1,200 రూపాయలు, 70 రూపాయలు ఉన్న పెట్రోలు 110 రూపాయలు, 60 రూపాయలు ఉన్న డీజిల్ ఈరోజు 100 రూపాయలు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఎన్నో చూసుకున్నా కూడా ఎవరు కూడా మీరు మేల్కొని మీరు సామాన్యుల పెంచిన ఈ ధరలు ఎమ్మడే. జనగామ జిల్లా కేంద్రంలో వీధి కుక్కల స్వైర విహారంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జనగామ పట్టణంలోని పలు కాలనీలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ పలువురుపై దాడి చేశాయి. కుక్కల దాడిలో 9 ఏళ్ల చిన్నారితో పాటు పలువురు గాయాలయ్యాయి. ఉదయం పూట వాకింగ్ చేస్తున్న వారిపై వీధి కుక్కలు మూకముడిగా దాడి చేశాయి. గాయాలైన వారిని జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన కుక్కను స్థానికులు కర్రలతో కొట్టి చంపారు. పట్టణంలో కుక్కల స్వైర విహారం చేస్తుండటంతో మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయట తిరగాలంటే బెంబేలెత్తిపోతున్నామని పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. Thank
బతుకమ్మ కొండ కర్ణంగా సంగారెడ్డి కర్ణంగా టీచర్స్ కర్ణం ఇగో ఇక్కడ చెవి భాగంలో గర్చింది, ఇగో ఇక్కడ చెయ్యి భాగంలో గర్చింది, ఇక్కడ తొంటికి గర్చింది, ఇగో రెండు వైపులా. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్లో మహిళలు పార్టీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలతో కలిసి నినాదాలు చేశారు. అనంతరం కట్టెల పొయ్యిపై వంట వండి చేశారు. ఖాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, దేశం మొత్తం సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారని, త్వరలో దేశానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంచి రోజులు రానున్నాయని చెప్పారు. తక్షణమే పెంచిన వంట గ్యాస్ సిలిండర్లు తగ్గించాలని, లేనిచో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, మున్సిపల్ చైర్మన్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు స్టార్ట్ చేసి ఈ ప్రభుత్వాన్ని మట్టి కల్పించాలని చెప్పేసి, బీజేపీ ప్రభుత్వాన్ని మట్టి కల్పించాలని కోరుకుంటూ, మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టసుఖాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా తెలంగాణ రాష్ట్రం ఉంటది. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్లో మహిళలు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళతో కలిసి నినాదాలు చేశారు. అనంతరం కట్టెల పొయ్యిపై వంట వండి చేశారు. ఖాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, దేశం మొత్తం సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారని, త్వరలో దేశానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంచి రోజులు రానున్నాయని చెప్పారు. తక్షణమే పెంచిన వంట గ్యాస్ సిలిండర్లు తగ్గించాలని, లేనిచో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, మున్సిపల్ చైర్మన్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మట్టి కల్పించాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని మట్టి కల్పించాలని కోరుకుంటూ, మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టసుఖాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా తెలంగాణ రాష్ట్రం ఉంటది, మేము ఉంటామని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మానుకోట ప్రజల రుణం తీర్చుకుంటాం. కార్యక్రమాలు స్టార్ట్ చేసి ఈ ప్రభుత్వాన్ని మట్టి కల్పించాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని మట్టి కల్పించాలని కోరుకుంటూ, మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టసుఖాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా తెలంగాణ రాష్ట్రం ఉంటది, మేము ఉంటామని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మానుకోట ప్రజల రుణం తీర్చుకుంటాం. కార్యక్రమాలు స్టార్ట్ చేసి ఈ ప్రభుత్వాన్ని మట్టి కల్పించాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని మట్టి కల్పించాలని కోరుకుంటూ, మీకు ఎప్పుడు. ర్యాగింగ్ కారణంగా మృతి చెందిన మెడికో విద్యార్థిని ధారావత్ ప్రీతి నాయక్కు అంబేద్కర్ నగర మహిళలు గురువారం కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వేల్పుల భాస్కర్ మాట్లాడుతూ, ర్యాగింగ్ రోజు రోజుకు పెనుభూతంలా విజృంభిస్తుందని, దాన్ని నియంత్రించే విషయంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని, కాలేజీ యూనివర్సిటీ యాజమాన్యాలు కూడా ర్యాగింగ్ను నియంత్రించేందుకు చొరవ చూపడం లేదని, ఇంటర్ నుండి పెద్ద చదువుల వరకు విద్యార్థులకు ఈ వివక్ష తప్పడం లేదని, ప్రీతి విషయాన్ని వాళ్ల నాన్న యాజమాన్యానికి తెలిపినప్పుడు సరైన చర్యలు తీసుకునుంటే ఇంతదాకా వచ్చేది కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ర్యాగింగ్ను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాలేజీ యాజమాన్యాలు నిర్లక్ష్య ధోరణి వీడి జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా సమానత్వాన్ని పెంపొందించేలా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఈ ఘటనను అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ మీరాభి, వేల్పుల కృష్ణవేణి, గుర్రం కోటేశ్వరి, ఈట వెంకటేశ్వరమ్మ, వెంకటమ్మ, తేలూరి రాధ, షకీలా,
దంచలపురి అమృత, కేశపాక వెంకటేశ్వర్లు, గుర్రం బక్కయ్య, వేల్పుల రాజు, గుర్రం పవన్, తేలూరి ముత్తయ్య, తోకల వెంకటేశ్వర్లు, దంచలపూరి పుల్లయ్య, కవులూరి దుర్గారావు, కేశపాక శ్రీను, గుర్రం ఆరోగ్యం, మంద మెర్సి, కలువూరి అరుణ, దంసపూరి ఉమా ఇతరులు పాల్గొన్నారు. మరి ఇదే పద్ధతుల్లో గవర్నమెంట్ కూడా దీనికి ఒక ప్రణాళికబద్ధంగా ఎలాంటి చర్యలు చేపడటం లేదు. మరి గవర్నమెంట్ చొరవ తీసుకొని ఇలాంటి సంఘటనలు కానీ ఇలాంటి ఘటనలు కానీ జరగకుండా చూడవలసిన బాధ్యత మరి ఈ రోజున మరి గవర్నమెంట్ మీద ఉంది. కానీ వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇదే పద్ధతుల్లో చాలా మంది విద్యార్థులు చనిపోయిన ఘటన మరి అందరం చూస్తా ఉన్నాం. కానీ ఇలాంటి పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కుల మతాలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఎంతవరకైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కింది స్థాయి నుంచి ఎంతో కష్టపడి తల్లిదండ్రులు మరి ఇలాంటి విద్యార్థులని మరి చదువుకి మరి ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకురావడానికి ఎంత కష్టపడారో మనందరం కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి పేదవారు గాని మధ్యతరగతి వారు గాని కింది స్థాయి నుంచి చదువుకొని ఒక డాక్టరేట్ మరి డాక్టర్గా చదువుకోవడం కోసం ఎంత కష్టపడతారో మనందరం కూడా మరి ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ స్థాయికి వచ్చినాక కూడా ర్యాగింగ్ అనే పెను భూతానికి బలికావాల్సిన పరిస్థితి ఈ రోజున ధారావతి ప్రీతి నాయక్కి ఏర్పడదని చెప్పేసి మనందరం కూడా బాధపడాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజున మరి కఠిన చర్యలు తీసుకొని మరి వీటి మీద సమగ్ర విచారణ జరిపించి కార్మికులకు కఠిన చర్య తీసుకోవాలని మరి శిక్ష పడే విధంగా ప్రభుత్వం చొరవ చేసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ధారావతి ప్రీతి నాయక్ పట్ల మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ అగాఢ సానుభూతిని సంతాపాన్ని ఈ రోజున అంబేద్కర్ నగర్ కాలనీ వాసులుగా అందరం కూడా ఈ రోజున భద్రాద్రం కొత్తగూడి జిల్లా ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలోని కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు కలెక్టర్ అనుదీప్. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రెండు విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా సుజాత నగర్ మండలం వేపలగడ్డ ప్రాథమిక ఉప కేంద్రంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ సందర్శించారు. కంటి వెలుగు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుండి కంటి పరీక్షల వరకు అన్నింటినీ పరిశీలించి కంటి వెలుగు సిబ్బంది పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా సజావుగా సాగుతుందన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 173,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించి వారిలో 45,000 మందికి కళ్లద్దాలు ఇవ్వడం జరిగిందని, మరో 25,000 మందికి ప్రిస్క్రిప్షన్ల గ్లాసులు ఇస్తున్నామని తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమం ప్రజలందరూ ఉపయోగించుకుని అంధత్వ నివారణకు కృషి చేయాలని కోరారు. అందరికీ కూడా వచ్చినాయి దాదాపు మనం 7,000 మాకు చెప్పండి మాకు అద్దాలు ఇవ్వలేదని కొంచెం ఐరన్ పడుతుంది ఇంటికి వస్తాయి సరేనా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమము ప్రభుత్వ ఆదేశానుసారము ఎంతో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకునే విధంగా జరుగుతూ ఉన్నది. నేడు ఈ వేపలగడ్డ పంచాయతీలో విలేజ్ సుజాత నగర్ పంచాయతీలో ఇవాళ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా క్యాంపు ఇవాళ ఫస్ట్ రోజు కావడం అందరూ కూడా పబ్లిక్ పెద్ద ఎత్తున రావడం జరిగింది. మన జిల్లాలో ఇప్పటికి మొత్తం 173,000 మందికి పైచిలుకు మనము ఆల్రెడీ స్క్రీనింగ్ కంప్లీట్ చేసినాము. అదేవిధంగా ఒక 45,000 మందికి రీడింగ్ గ్లాసెస్, ఇంకొక 25,000 మందికి మనము ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ కూడా ఐడెంటిఫై చేసినాము. రీడింగ్ గ్లాస్ విజయనగరం జిల్లా
జం నియోజకవర్గం రేగిడి ఆమదాలవలస మండలం టీడీపీ నాయకులు అచ్చోసిన ఆమూర్తిలా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని బరితెగించి రంకెలు వేయడం సరికాదని రేగిడి మండల వైసీపీ కేడర్ ఎద్దేవా చేస్తుంది. మండల సోమరాజుపేట గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి సోమవారం చేరినట్లు గ్రామంలో హడావిడి చేశారన్నారు. పచ్చ మీడియా గోరంతును కొండంత చేస్తూ చూపించడం హాస్యాస్పదమన్నారు. 30 మంది చేరితే ఒక పత్రిక 250 మంది చేరినట్లు రాశారని నేతలు విమర్శించారు. TV5 ఛానల్లో 1000 మంది చేరినట్టు స్క్రోలింగ్ చేశారని చెప్పారు. టీడీపీ అనుకూల మీడియా పొంతం లేకుండా విషపు రాతలు రాస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుందని మండిపడ్డారు. ప్రజాభిమానం ఉన్నంతకాలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ రానున్న ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం ఖాయమని వారు చెప్పుకొచ్చారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిన్న తెనాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సవాల్ స్వీకరించండి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేగిడి మండల పరిషత్ వైస్ ఎంపీలు టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహన్ రావు, సోమరాజుపేట సర్పంచ్ రమేష్ నాయుడు, మండల పరిధిలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచారాలు ఎక్కువ చేసినందువల్ల రాజకీయ రైతు నిజాయితీ కొంత ఉండాలి. దానికి కొంత ప్రచారం ఆ బటం కలపాలి. ప్రచార బటం మనకి మనం ప్రతి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు మరి ప్రచారం చేయవలసిన అవసరం మనకు తక్కువ. ఎందుకంటే గడప గడప కార్యక్రమంలో ఏ సమస్యలు వచ్చినా మనం ఖచ్చితంగా అందరూ మనం వాళ్ళ ముందుకెళ్తున్నాం, వాళ్ళు సమస్యలు చెప్తున్నారు. అది చాలు ప్రచారం అంటే. ఇలాంటి మీటింగ్లు పెట్టడానికి ఖర్చుతో కూడుకుని మరి ఇంటింటికి వెళ్ళలేక వాళ్ళు ఇంటింటికి వెళ్ళగల కొండ బొల్లి ఏ ఇంటికైనా వెళ్ళగల వెళ్ళలేక ఈ ఏదో 10 మందికి ఈ సామరాజుపేటలో వైసీపీ మంచి బలంగా ఉంది. ఇంతవరకు బాగా బలంగా ఉంది. ఒక నలుగురు ఐదుగురు వెళ్ళిపోయేంత మాత్రాన బలం పోదు. ఎందుకంటే మనకు అధిష్టానం ఏంటంటే మంచి కార్యక్రమాలు చేసి ఉన్నాయి. ఎలాగంటే కనీ విని ఎరుగని రీతిలో మన అధిష్టానం అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమం కానీ చాలా చక్కగా చేసి ఉన్నారు. అందుకు మనకి ఎవరు భయపడవలసిన పని లేదు. అయితే మనకు ఒక చిన్న లోటు ఉంది. ఏంటంటే మీటింగులు పెట్టి ఎంటర్టైన్మెంట్ తక్కువ మా పార్టీ వాళ్ళు అలంక వాళ్ళకి 10 మంది కలిసినారంటే 100 మంది కలిసినట్టు రాస్తారు. మనకి ఐదుగురు కలిస్తే 5 పేరే రాస్తాం మనం. పేపర్లు కూడా చాలా ఎక్కువ. నేను పార్టీ గారు కానీ అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు మనము మన నిజాయితీ నిరూపించుకోవాల్సిన పని ఒకటి ఉంది. ఆయన కంటే మేము ఎక్కువనే నిరూపించుకోవాల్సిన పని ఉంది. మనం గవర్నమెంట్ వస్తేనే రేపు సర్పంచులుగా ఆటోమేటిక్గా ఆ పదవులు అదే వచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించారని ఆర్టీసీ తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సక్రమంగా బస్సులు నడపాలంటూ కుప్పం ఆర్టీసీ డిపో ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. విద్యార్థులను అనుచిత వ్యాఖ్యలతో దూషించిన ఆర్టీసీ ఉద్యోగిని రాజకుమారిని సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మహిళా ఆర్టీసీ ఉద్యోగి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పరీక్షల సమయానికి సక్రమంగా బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు తెలియజేశారు. మీ తాతలను అడిగి బస్సులు వేయించుకోండి అంటూ ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యపు సమాధానం చెప్పారన్నారు. పరీక్షల సమయం సమీపిస్తున్న తరుణంలో సక్రమంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపాలంటూ ఆర్టీసీ అధికారులకు వినతి పత్రాన్ని ఇచ్చేందుకు వచ్చారు విద్యార్థులు. విద్యార్థుల పట్ల పలువురు ఆర్టీసీ ఉద్యోగులు నిర్లక్ష్యంగా మరో అధికారిని రాజకుమారి విద్యార్థులను అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. Touchdown!
ఆసుపత్రుల సమస్యలను పరిష్కరించిన తర్వాత ఆ వ్యక్తిని డిపో మేనేజర్ గారు లోపల నుంచి ఈ సమస్యలకు కారణమైన వ్యక్తి లోపల నుంచి ఇప్పుడు ఇప్పుడు బయటకు సమస్య పరిష్కరించిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి ఇక్కడ నిలబడి ఉంటే ఆయనని ఈ సమస్యను ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని మేము చెప్తే ఆయన ఇప్పుడు నువ్వు నీది ఈ ఊరైతే నాది ఈ ఊరే నేను 10 మంది చేత కొట్టిస్తాను ఈరోజు అనేసి విద్యార్థులు ఆయన మమ్మల్ని కొట్టిస్తాను చాలా దారుణంగా మాట్లాడారు. ఆమె మాకు క్షమాపణ చెప్పాలని మేము ఈరోజు ధర్నా చేసినాం. ఆమె చెప్పింది మళ్ళీ మేము బస్ కావాలని అడిగితే చాలాసార్లు మేము లెటర్స్ పెట్టాము, ఒక్కరు కూడా పట్టించుకోలేదు. అందువల్ల మేము ఒకసారి ధర్నా చేసినాం పోయిన గురువారం. అప్పుడు మాకు 2 డేస్ ఇవ్వండి టైము, మేము మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామన్నారు. మేము 2 డేస్ కాకుండా 1 వీక్ ఇచ్చినాము, ఎవరు ఏమీ చేయలేదు. అందువల్ల ఈరోజు గుడిపల్లిలో బస్ నిలిపేసినాము. అప్పుడు మాతో మాట్లాడి ఇక్కడికి పిలుచుకొచ్చారు. ఇక్కడ మేము ధర్నా చేసినాము అని పొద్దున్నకి 7 గంటలకు బస్సు వస్తుంది అనేసి, బస్సు రాకపోతే మళ్ళీ మేము ధర్నా చేస్తాము. ఇక మీదట ఎవరి మాట వినము, బస్సు రాకపోతే అమ్మాయి నాన్నగారు మాట్లాడారు, వాళ్ళ మీద కూడా ఇలా మాట్లాడారు. మా స్టూడెంట్స్తో ఇలానైనా మాట్లాడేది, ఇప్పుడు మమ్మల్ని అనలేదు అని చెప్పారు ఆమె. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలో బాందేపురం గ్రామంలో ఈ నెల 17న ఓ కులానికి చెందిన సాగి అప్పలరాజు అనే వ్యక్తి దళిత మహిళపై రక్తగాయాలు వచ్చేలాగా అత్యాయత్నం చేసినట్టు సాక్ష్యాలతో పద్మనాభ మండల పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు, నిందితుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకర విషయమని అఖిల భారత మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ అట్రాసిటీ కేసు క్రైమ్ నెంబర్ 19/203 కేసు నమోదు చేసిన ఈ రోజుకి 13 రోజులు గడిచినప్పటికీ సంబంధిత ఏసీపీ అధికారి స్పందించలేదన్నారు. దళితులకు, ప్రజలకు, మహిళలకు అత్యాయత్నం దాడులపై పోలీసులు సంబంధించిన అధికారులు స్పందించాలని ఈరోజు పద్మనాభ మండల తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని జాతీయ దళిత సంఘం జాతీయ నాయకుడు కొత్త గౌరీనాయుడు తెలిపారు. ఎందుకంటే పద్మనాభ మండలంలో మేము విన్నపత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. నా పేరు కొత్త గౌరీనాయుడు, నేను అఖిల భారత మానవ సంఘం జిల్లా అధ్యక్షుని, అలాగే జాతీయ దళిత సంఘ నాయకుడిని. నా పేరు కొత్త గౌరీనాయుడు, వెళ్తాను. దయచేసి పోలీసు వారు ఇప్పటికైనా ఎవరైతే దళిత మహిళపై దాడి చేశారో వాళ్ళపై చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపడతారని కోరుతున్నాం. పద్మనాభ మండలంలో పద్మనాభ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు అయితే చాలా దారుణంగా కబ్జాలకు గురవుతున్నాయి. ఎందుకంటే నిరుపేదల దగ్గర చాలా మంది ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పత్రికా సోదరులు కూడా ఎక్కడ ఇల్లు లేవు. దయచేసి ప్రభుత్వ ఆస్తులు కాపాడి ఇక్కడ ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చి, అలాగే పత్రికా సోదరులు ఇల్లు ఏర్పాటు చేయాలని చెప్తున్నాం. ఎందుకంటే ఎకరాలు ఆస్తులు ఉన్న వారే ప్రభుత్వ భూములు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇక్కడ ఆర్డీఓ గారు, అలాగే మండల తహసీల్దారి గారు స్పందించి సర్వేలు చేసి ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పిస్తారని నేను ఈరోజు వినపత్రం ఇవ్వడం జరిగింది. నా పేరు కొత్తల గౌరీనాయుడు, నేను అఖిల భారత మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడిని, అలాగే జాతీయ దళిత సంఘ నాయకుడిని. పద్మనాభ మండలంలో చాలా దారుణంగా దళిత మహిళపై దాడులు జరుగుతూ ఉన్నాయి. అదే ఎవరో రాజుగారు, సాగి వెంకట కృష్ణమూర్తి రాజుగారు, తన ఒక మహిళపై, తన అప్పలరాజు అనే అతను మహిళపై దాడి చేసినట్టు పూర్తి ఆధారాలతో పోలీసు వారికి ఇచ్చిన సుమారు ఈ దాడి జరిగి సుమారు ఇంచుమించు ఒక 15 రోజులు అవుతుంది. కనీసం పోలీసు వారి స్పందన లేదు. అందువల్ల దయచేసి కలెక్టర్ గారు, అలాగే సంబంధించిన ఏసీపీ గారు, సంబంధించిన అధికారులందరూ కూడా దళిత మహిళపై దాడి చేసే కఠినమైన తీసుకునే విధానంగా కృషి చేయాలని మేము కోరుతూ. ఎందుకంటే పద్మనాభ మండలంలో చాలా దారుణంగా దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే దళిత మహిళపై దాడి జరిగినట్టు కూడా పూర్తి ఆధారాలతో అయితే ఉన్నాయి. ఇక్కడ సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, మేము ఒకటే కోరుతున్నాం అయ్యా, దళితులపై ఎవరైతే చర్యలు తీసుకుని పూర్తి ఆధారాలు ఉన్నాయో మీరు అలా చేయకపోవడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే మేము ఎంతో పేదవాళ్ళం కావున మహిళలంటే అంత లక్షణం చాలా దారుణంగా అనేది చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉంటున్న రాజులు భూములు అయితే కబ్జాలు చేస్తూ ఉన్నారు. చాలా దారుణంగా ఈ పద్మనాభ మండలంలో ప్రభుత్వ ఆస్తులు కూడా చాలా కబ్జాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని ఈరోజు తహసీల్దారి గారి దృష్టికి మేము విన్నపత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. నా పేరు కొత్త గౌరీనాయుడు, నేను అఖిల భారత మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుని, అలాగే జాతీయ దళిత సంఘ నాయకుడు. నా పేరు కొత్త గౌరీనాయుడు. దయచేసి సార్, పేదవారికి న్యాయం చేయాలని మేము. మాది విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం
బాందేపురం గ్రామంలో నివసిస్తున్నాం. ఇద్దరి అమ్మాయిలమే. మా భూములు మేము చేసుకుంటే సాగి కృష్ణరాజు మా మీద దాడికి అందరినీ పంపుతున్నాడు. మా భూములు కబ్జా చేస్తున్నాడు. మేము గోడలు కట్టుకుంటే జేసీబీ తెచ్చి గోడలు తీయించేస్తున్నాడు. అన్నీ మా మీద అక్రమ ప్రయత్నాలు చేస్తున్నారు. దానివల్ల అందరికీ మా భూముల్ని మేము చేసుకున్నా చేయనీయకుండా మనుషుల్ని మా మీద కొట్టడం తిట్టడం అనేక ఇబ్బందులు ఆయన వల్ల పడుతున్నాము. సాగి కృష్ణరాజు గారి వల్ల. అందుకే అందరూ మమ్మల్ని జిల్లా అండి, పద్నాం మండలం అండి, బాంజపురం గ్రామం అండి. ఇలాగ ఎస్సీ కులస్తుల్ని ఇలాగ దాడి చేసి రాజుగారు కంపలకి వెళ్ళారని చెప్పేసి అడ్డుకొని దెబ్బలు ఘోరమైన దెబ్బలు కొట్టేశారండి. కొట్టేసి ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారండి, విజయనగరం మహారాజ్ హాస్పిటల్లో. అలాగా బీసీ అండి, నా పేరు శ్రీన్ అండి. ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఇలాగే దాడి చేసి ప్రతి కుటుంబాలు కూడా ఇలాగ అడ్వైతంగా అతను దాడి చేసి రాజకీయ పరంగా కూడా పలుకుపడాడు. డబ్బులున్నోడు, ఆస్తిపరుడు, ఇలాగ వ్యాధి వస్తున్న ఏంటి, ఎస్సీ వాళ్ళు ఏంటి, ఆ బీసీ వాళ్ళు ఏంటి, అందరి మీద కూడా ఇలాంటి దాడులు చేస్తానుకోండి. అతను ఎవరు, అతని పేరు ఏం పేరు? సాయి అప్పలక్ష్మరాజు కృష్ణమూర్తి రాజు గారు అండి. సాయి కృష్ణమూర్తి రాజు గారు అండి. 30-40 సంవత్సరాల కంటే ఆల్రెడీ అధికారం అండి. ఇప్పుడు కూడా మా ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీలోకి వచ్చేయడం మమ్మల్ని. మా పద్నాభం మండలం బాందపురం గ్రామం. నువ్వు ఎందుకు వెళ్ళేవాటు? నాకు గొర్రెలు కాస్తానండి. ఎవరి గొర్రెలు కాస్తాను? విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో శ్రీ 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 అల్తిపారంటాలు తల్లి యాత్ర మహోత్సవం జైతి గ్రామ కాపురస్తులైన పడాలవారి దంపతులకు ఒక శుభనక్షత్ర అన్న ఒక పుత్రిక జన్మించింది. ఆమెకు కళావతి అనే నామకరణం చేశారు. కళావతి రోజులు గడుస్తున్న కొద్దీ రూపంలోనూ గుణంలోనూ ఎంతో ఉన్నతంగా నడవసాగింది. ఆమె నిరంతరం దైవ చింతనలోనే గడిపేది. ఇలా కొంతకాలం సాగిన తరుణంలో ఆమెకు 12వ ఏట భీమసింగి వాస్తవ్యులైన ఆల్తి శ్రీనివాసరావు అనే వ్యక్తితో తల్లిదండ్రులు వివాహం నిశ్చయించి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు. అయితే వివాహం జరిగిన కొంతకాలానికి కళావతి దైవ చింతన కారణంగా ఈ సంసార బంధాల నుండి విముక్తి చెందాలని సంకల్పించుకుని తిరిగి తన కన్నవారు ఉండే జైతి గ్రామానికి విచ్చేశారు. కన్నవారి ఇంట్లో కూడా కొన్ని సంవత్సరాల పాటు నిరంతరం దైవ చింతనలోనే గడిపేవారు. ఆమె జీవితాన్ని చూసిన తల్లిదండ్రులు నిరంతరం దుఃఖిస్తుండేవారు. ఇది తెలుసుకున్న కళావతి ఇక తనువు చాలించాలని సంకల్పించుకుని ఒక పవిత్రమైన రోజున తన దేహాన్ని విడిచి స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై దుఃఖ సంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు హుటాహుటిన తరలి వచ్చి ఎంతో దుఃఖితులైన ఆమె యొక్క పార్థివ దేహానికి దాన సంస్కారాలు చేయాలని 4 నాటు బళ్లతో కర్రలు తేవడానికి పూనుకున్నారు. అయితే ఆమె శరీరం వదిలిన నాటి నుండి 2 రోజుల పాటు నిరంతరం ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వాన కురుస్తూ ఆమె దహన సంస్కారాలకే కర్రలతో వచ్చిన నాటుబళ్ళు ఒక అంగుళం కూడా కదలలేదు. దీనితో కళావతి తండ్రి ఎంతో దుఃఖించసాగాడు. అయితే కళావతి దైవత్వం కారణంగా నా దహన సంస్కారాలు మీరు ఎవరూ చేయొద్దు అని చెప్పి ఆ 4 నాటుబళ్ళు కూడా ఒక మనిషి సాయం లేకుండా తానే తోలుకు వచ్చి ఇప్పుడు గుడి ఉన్న దగ్గర నుండి 500 మీటర్ల దూరంలో కొండ తన చితిని తానే పేర్చుకుని అగ్నికి ఆహుతయ్యారు. అయితే మనం బాటిల్కి ఒక సందేహం వస్తుంది, ప్రాణం విడిచిన కళావతి చేతిని తాకితే ఎలా పేర్చుతుంది అని. కానీ సామాన్య వ్యక్తులకు, దైవం సంచరించుకున్న వ్యక్తులకు మధ్య తేడా ఇక్కడే ఆమె స్పష్టంగా నిరూపిస్తుందని అక్కడ ప్రజలు చెప్తున్నారు. ఆశాభావం చేస్తూ ముఖ్యంగా అతి పవిత్రమైన తల్లిగా పేరు గాంచిన చుట్టూ ప్రక్కన ఉన్నటువంటి గ్రామాల్లో ఈ యొక్క జైతి గ్రామంలో నిలిచే కొలువయ్యున్న ఈ యొక్క ఆర్తి పేరంటారు తల్లి, ఈ తల్లిని ఆదరాభిమానులతో వచ్చి ఈ యొక్క ప్రసాదాన్ని సేకరిస్తూ ఆ తల్లి ఆశీస్సులు పొందుతూ మళ్ళా ఆ విధంగానే ప్రతి సంవత్సరం 1 సంవత్సరానికి మించి మరొక సంవత్సరంగా అభివృద్ధి చెందుతూ ఇప్పటికీ కూడా మహా అభివృద్ధితో ఆ తల్లి దయ వల్ల ప్రజలందరూ ఈ భక్తుల అభిమానాలు తీరుస్తూ భక్తులను పెంచుకుంటూ వెళ్తున్న మహా తల్లికి మహా అనేక అనేక సాష్టంగా దండ ప్రణామాలు అర్పిస్తూ మీ అందరికీ నేను తెలియజేస్తున్నది. ఇదే కార్యక్రమం తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో మీరందరూ ఇంకా ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఉదయం 5 గంటల నుంచి ఈ కార్యకలాపం పశు కుంకాలు, అభిషేకాలు, కొబ్బరికాయలు, టెంకాయలు
చిడికాడ మండలం జైతవరం గ్రామంలో లేకదోడల ప్రదర్శన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని లేకదోడల ప్రదర్శన ప్రారంభించారు. జిల్లా పశువర్ధక శాఖ సంచాలకులు బి ప్రసాదరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెయ్యలో పుట్టిన వెంటనే వాటికి మర్రుపాలు తాగించాలని, ప్రతి నెల పాముల మందు పట్టించాలని, ఆడపెయ్యలు ఉంటేనైతే కొత్త పథకం పెయ్యదోడల ఉత్పత్తి పథకం ద్వారా రైతులు ఉపయోగించుకోవచ్చన్నారు. పశువులకు పాడి పెయ్యలకు 4 సంవత్సరాలు దాటిన తర్వాత గాలికుంట వ్యాధి రాకుండా, బ్రుసెలోసిస్ మొద చర్మ వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలని రైతు భరోసా కేంద్రంలో రైతులు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. పశుగణాభివృద్ధి సంస్థ సంచాలకులు రామ్మోహన్ రావు కృత్రిమ గర్భధారణను రైతులందరూ వినియోగించుకోవాలని, పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవచ్చని, రైతులు ఆర్థికంగా నిరోధించుకోవచ్చని తెలిపారు. పశుసంవర్ధక సహాయ సంచాలకులు డాక్టర్ వి చిట్టినాయుడు, డాక్టర్ భాను, పశుసంవర్ధక శాఖ చీడికాడ మాడుగుల వైద్యులు డాక్టర్ గాయత్రీదేవి, డాక్టర్ అనుపమ, డాక్టర్ గణేశ్వరరావు, డాక్టర్ మణి లక్ష్మణ్, డాక్టర్ అరుణ కిరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి వి మాడుగుల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ చిట్టినాయుడు గారికి, అదేవిధంగా మరి ఈ వి మాడుగుల పరిధిలో ఉన్న డాక్టర్స్ అందరికీ ఆ యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ లేగదోడల ప్రదర్శన అనేది నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన దగ్గర ఉన్న లేగదోడల్ని సక్రమంగా పెంచుకొని మంచి పాడి పశువులుగా, ఈరోజు లేగదోడలే రేపు మనకి పాడి పశువులుగా తయారవుతాయి కాబట్టి ఆ దూడల్ని సక్రమంగా పెంచుకొని సరైన పోషణలో పెంచుకొని మంచి పాడి పశువులుగా అభివృద్ధి చేయాలనే చేస్తారనే ఉద్దేశంతో మీకు ప్రోత్సాహంగా చప్పట్లు. If you put an update, keep watching A1TV News. Namaste.